ఈ రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇద్దరు తెలంగాణకు అన్యాయం చేసినారు. ఇవాళ తెలంగాణలో వచ్చిన ఉపద్రవాన్ని, ప్రమాదాన్ని వీళ్ళిద్దరు కూడా పట్టించుకోవడం లేదు. ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈయనని అడగడు, ఈయన ఆయనని అడగడు. ప్రధానమంత్రి కూడా పరిశీలక బృందాలను పంపించమని నేనే లేఖలు రాసిన, నేనే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన, నేనే ప్రధానమంత్రికి పదే పదే రాసిన, అపాయింట్మెంట్ అడిగిన, నేను మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నైని కోల్ మైన్ మీద ఫిర్యాదు చేయడానికి, అదేవిధంగా వర్షాలలో వరదలలో నష్టపోయిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి పార్లమెంట్ సభ్యులుగా ప్రధానమంత్రిని మేము అపాయింట్మెంట్ అడిగినాము. ఇంతవరకు మా అపాయింట్మెంట్కి అతిగతి లేదు. నేను అడుగుతున్న ప్రధానమంత్రి ఎవరిని కలుస్తాడో నాకు అర్థం కాలే. పార్లమెంట్ సభ్యులము, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము తెలంగాణలో ఉన్న కష్టమైన పరిస్థితులను, క్లిష్టమైన పరిస్థితులను కొట్టుకుపోతున్న ప్రజలకు సహాయం అందించమని ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ప్రధానమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇది ఏ రకంగా చూడాలనో ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు తక్షణమే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, మీ తక్షణమే వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగడానికి అవసరమైన పోరాట కార్యాచరణను ప్రధానమంత్రి మీద ప్రకటించాలి. అది ప్రకటించిన తర్వాతనే మీరు ఢిల్లీ నుంచి కదలాలి. మీరు ఈ విషయంలో ప్రధానమంత్రిని ప్రశ్నించడం లేదంటే మీ అవినీతిని ఎక్కడ ప్రధానమంత్రి గారు ప్రశ్నిస్తారో దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఇక్కడ ఏమాత్రం మాట్లాడకుండా నోరు మూసుకొని ఉన్నారని తెలంగాణ సమాజం భావిస్తుంది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు, మీకు బాధ్యత ఉంది. కేంద్ర మంత్రిగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని నివేదికలు తీసుకెళ్లి ప్రధానమంత్రికి ఇచ్చి తక్షణమే తెలంగాణకు నిధులను విడుదల చేయించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా తన బాధ్యత నుంచి పారిపోలేదు. ఒకవేళ మీరు పారిపోయినరు అని అంటే మిమ్మల్ని పొరుమేలు దాటే వరకు తెలంగాణ ప్రజలు తరుముతారని చెప్పి కూడా నేను కిషన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని, కష్టాన్ని అంచనా వేసి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చింది మేమే, దాని మీద మాట్లాడింది మేమే, అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రధానమంత్రికి లేఖలు రాసింది మేమే, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగింది మేమే. కాబట్టి అన్ని విషయాలల్లో కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టవలసిన, ఇవ్వవలసిన నివేదికలు కాలయాపన చేస్తున్నారు. ఇవాళ ఎక్కువ మంద ఉన్నది టీఆర్ఎస్ దగ్గర. వాళ్ళు అసలు సమస్యను పక్కన పెట్టి ఎవడో ఏదో కొట్లాడుతున్నాను, వాళ్ళ వెనకాల పోయి తోక పార్టీగా మారుతున్నారు. మీరు తోకలు కాదు, మీరు రాష్ట్ర ప్రభుత్వము. ఢిల్లీలో సునామీ సృష్టిస్తున్న కేసీఆర్ గారు ఎక్కడ బొక్కల వైపు అడుగుతున్నాడని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కిషన్ రెడ్డి గారు ఏమో నేషనల్ డిజాస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు ఇచ్చామని కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఏమో ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఇవ్వలేదు, మేము ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఇచ్చామని ఆయన చెప్తున్నారు. ఈయన ఇచ్చిన అంటున్నాడు, ఆయన ఇచ్చారని చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ తోడు దొంగలుగా మారిన, ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర గురించి కాదు, ఇప్పుడు వరదలు వచ్చి, వర్షాలు వచ్చి 1400 కోట్ల ఆస్తి నష్టం జరిగింది, 40 మంది తెలంగాణ పౌరులు చచ్చిపోయినారు అని ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. 40 మంది చచ్చిపోతే 40 కుటుంబాలు అనాథలైనట్టే. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దిష్ట కార్యాచరణ ఏందని మేము అడుగుతున్నాం. 1400 కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం పరిశీలక బృందాలను పంపించి అంచనా వేసి తక్షణ సహాయం కింద 1000 కోట్లను విడుదల చేయాల్సిన అవసరం ఉండే, దీనికి సంబంధించిన కార్యాచరణ చెప్పమంటే కిషన్ రెడ్డి గారు, నేను లాగులు తోడుకున్నప్పుడు 100 కోట్లు ఇచ్చినాం, నేను పాయింట్ వేసుకునేటప్పటికి అంతా బాగైందని ఇట్లాంటి దిక్కుమాలిన ఉపన్యాసాలు ఆపి, ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగిన వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు విడుదల చేయించిండో ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్తున్నారు, దీని మీద ఏమైనా ఆయనతో చర్చించారా? ఇప్పుడు కేంద్రంలో ఈడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంత క్లిష్టమైన సందర్భంలో
పార్టీ జాతీయ అధ్యక్షురాలు గారిని విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడుతున్నప్పుడు, అదేవిధంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ అదేవిధంగా పాలు పెరుగు ఉప్పు పప్పు మీద కూడా జీఎస్టీ అడ్డగోలుగా పెంచి ప్రజలను బందిపోటు దొంగల్లాగా దోసుకుంటున్నప్పుడు, ఈ కీలకమైన అంశాల చుట్టూతోనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది, చర్చ చేస్తుంది. కాబట్టి మీరు చెబుతున్న అంశాలు ఏమైనా ఉన్నా అవి పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటాం. పార్టీ అధిష్టానం వాటి మీద దృష్టి పెడుతుంది, వాటికి సంబంధించిన నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.